ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మరొక షాక్ ఇవ్వబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి అనేది తాజాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న అంశం ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు ససేమిరా అన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెళ్ళి మరీ సుప్రీం కోర్టు వరకు వెళ్ళినా సరే ఫైనల్గా అల్టిమేట్గా విజయం ఎస్ఈసి సొంతమైంది ఎస్ఈసిఏ ఎన్నికల నిర్వహణకు ఇప్పుడు సిద్ధమైన పరిస్థితి అంటే సుప్రీం ఇచ్చిన తీర్పు మేరకు ఎన్నికలకు సహకరిస్తున్న పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నేపథ్యంలోనే మరొక బాంబు పేల్చబోతున్నారు అది కూడా రేపు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన వచ్చే నెల ఇరవై ఒకటో తేదీన ఇరవై రెండవ తేదీన ఎందుకంటే ఇరవై ఒకటో తేదీకి ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన చివరి విడత పోలింగ్ ముగుస్తోంది ముగిసిన వెంటనే ఎందుకంటే మార్చి ముప్పై తేదీకి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో పెండింగ్లో ఉన్న మిగిలిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు ప్రస్తు ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు సర్పంచ్ ఉప సర్పంచ్కి సంబంధించిన ఎన్నికలు మాత్రమే జరుగుతున్నాయి తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి జడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఆ మున్సిపల్ ఎన్నికల నిర్వహణను కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తన హయాంలోనే పూర్తి చేయాలి అనే ఉద్దేశంతో ఎప్పుడైతే ఈ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగుస్తుందో నెక్స్ట్ తేదీ అంటే ఇరవై రెండవ తేదీన ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన ఎన్నికలు నిర్వహించే విధంగా దానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఎస్సీసీ సిద్ధమవుతుంది అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న అంశం ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఆయన కాలం ముగుస్తున్న నేపథ్యంలో అయితే ప్రస్తుతం రాష్ట్రంలో డెబ్బై ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి పదహారు కార్పొరేషన్లు ఉన్నాయి మొత్తం ముప్పై ఒక్క నగర పంచాయతీలు కూడా ఉన్నాయి అయితే ఓవరాల్గా డెబ్బై ఐదు మున్సిపాలిటీల్లో ఆరు సెలక్షన్ స్పెషల్ గ్రేడు ఏడేమో స్పెషల్ గ్రేడు పదహారు ఏమో ఫస్ట్ గ్రేడు ముప్పై సెకండ్ గ్రేడు ఇరవై థర్డ్ గ్రేడు కేటగిరీకి చెందిన మున్సిపాలిటీలు అనమాట ఓవరాల్గా మొత్తం నూట నాలుగు మున్సిపాలిటీలు ఉన్న నేపథ్యంలో సాంకేతిక కారణాల వల్ల ఇరవై తొమ్మిది చోట్ల ఎన్నికలు నిర్వహించకపోవచ్చు అనేది ఎందుకంటే ఈ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన కారణాల వల్ల ఆ ఇరవై తొమ్మిది మున్సిపాలిటీలు ఆలస్యంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు జరగకపోవనేది అయితే ఈ మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్లకు కూడా ఒకేసారి ఎన్నికలు జరపాలా లేక మరోసారి ఎన్నికలు జరప అనేది కూడా అదే రోజు ఖరారు చేసే అవకాశం ఉంది ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన అఫీషియల్ గా ఎస్సీసీ ప్రకటించే అవకాశం ఉంది అయితే మున్సిపల్ కార్పొరేషన్ల కోసం ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహించడానికి మాత్రమే ముగ్గు చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న వార్త దీని మీద ఒక స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది అతి త్వరలో అంటే ఒక రకంగా ఇది ప్రభుత్వానికి షాక్ ఇచ్చే అంశం అని అనుకోవాలా లేదంటే దీని మీద మళ్ళీ కోర్టుకెళ్ళి ఇప్పుడు ఎన్నికలు నిర్వహించవద్దు అనే అవకాశం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికలు జరిగిపోయినాయి కాబట్టి మళ్ళీ కోర్టుకు వెళ్ళినా ఇంకా ఇదే తీర్పు కంటిన్యూ అవుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా ఇంకా అంత అగ్రెసివ్గా వెళ్ళే అవకాశం ఉండదు ఎన్నికలకి వెళ్లాల్సింది అనేది మొత్తం మీద ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన మరో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందా ఏంటనేది వేచి చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి